ఏపీ రాజకీయాలలో జనవరి 1న ఏం జరగబోతోంది? ఏపీలో ఇప్పటి వరకు ఎలాంటి రాజకీయాలు సాగినా ఇక మరో వారం రోజుల్లో రాష్ట్రంలో రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోనుంది. జనవరి 1వ తేదీ నుంచి రాజకీయాలలో మరింత కాకపుట్టనుంది. ఫిబ్రవరి చివరి వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం మెండుగా ఉండడం, ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అన్ని సమాయత్తం చేసుకోవడంతో పార్టీల్లోనూ కాక ప్రారంభమైంది. జనవరి 1వ తేదీ నుంచి వైసీపీ అధినేత జగన్ జిల్లాల పర్యటనలకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈలోగానే దాదాపు 100 నియోజకవర్గాలలో అభ్యర్థులను ఖరారు చేయాలని కూడా వైసీపీ నిర్ణయించినట్లు సమాచారం. దీంతో మిగిలిన 75 నియోజకవర్గాలకు సంబంధించి కూడా త్వరలోనే అభ్యర్థులను ఖరారు చేసి జనవరి నుంచి ఇక యుద్ధాన్ని ప్రారంభించనుందని అంటున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విశ్వసనీయత అనే 2 అంశాలను ప్రామాణికంగా చేసుకుని వైసీపీ దూకుడు పెంచుతుందని తెలుస్తోంది. ఇక టీడీపీ కూడా ఇప్పటికే అభ్యర్థులపై చర్చలు ప్రారంభించింది. కొందరిని ఇప్పటికే కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు పిలిపించి చర్యలు చేపట్టింది. వీరిలో టికెట్పై ఆశలు పెట్టుకునే వారు ఎక్కువగా ఉండగా అదే సమయంలో నియోజకవర్గాలలో బలమైన సామాజిక వర్గాలకు చెందిన కుల సంఘాల నాయకులు కూడా ఉన్నారు. వీరిని పార్టీ తరఫున మరింత వేగంగా పనిచేయించడంతో పాటు పార్టీని గెలిపించే బాధ్యతలను కూడా అప్పగించనున్నారు. మరీ ముఖ్యంగా టికెట్ ఆశిస్తూ దక్కకపోతే రెబల్గా మారే అవకాశం ఉన్నవారిని ముందుగానే పసిగట్టి వారిని అనునయించే కార్యక్రమానికి కూడా టీడీపీ శ్రీకారం చుట్టింది. ఇక జనసేనలో మాత్రం ఇంకా టికెట్ హడావుడి ప్రారంభం కాలేదు. వచ్చే ఎన్నికలలో టీడీపీతో కలిసి వెళుతున్న నేపథ్యంలో టికెట్ల ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దీనికి తోడు బీజేపీ కూడా కలిసి వస్తుందనే ఆశలు ఇంకా సజీవంగా ఉండడంతో టికెట్ల ప్రక్రియను కొంత ఆలస్యం చేసే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే జనవరి 1 నుంచి మాత్రం రాష్ట్రంలో కాక మరింత పెరుగుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.